తాడపత్రి ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ నాడైనా ఇలాంటి అరాచకాలు మందరి జరిగినా, ఏ నాడైనా ఇలాంటి దాడులు జరిగినా, ఈరోజు దారి పొడుగున మహిళలను ఆపి అయా దొంగ కేసులు పెడుతున్నారు. మా భర్త పైన 5, ఇంకొక ఆమె ఆమె భర్త పైన 10, ఇట్లా 15, 20, 30, 60, 70 దొంగ కేసులు పెట్టారు. ఇక్కడున్న కార్యకర్తలకి లోకేష్ హామీ ఇస్తున్నారు, నేను ఏది మర్చిపోను. వడ్డీతో సా చెల్లించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడున్న పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ నేను వేస్తా, మొత్తం బయటికి తీస్తా, మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. బి కేర్ఫుల్, మా కార్యకర్తలు జోలికి వస్తే నేనే వస్తానని కూడా మా కార్యకర్తల్ని లోకేష్ ఇస్తున్నా హామీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో ఈ పార్టీ పెట్టారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నారు. నేనెంత పని చేసినా మీ రుణం కూడా తీర్చుకోలేనని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను తెలుపుతున్నా. ఇంకా అనంతపూర్ జిల్లా మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన జిల్లా. మా మావయ్య హరి మావయ్యని కూడా శాసనసభకి పంపించిన జిల్లా అనంతపురం జిల్లా. ఇంకొక మావయ్య, మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, మా ముద్దల మావయ్యని కూడా 2 సార్లు శాసనసభకు పంపించిన జిల్లా ఈ అనంతపూర్ జిల్లా. మేము ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా ఈ అనంతపూర్ జిల్లా ప్రజల రుణాలు మేము తీర్చలేమని సభాముఖమికి తెలుపుతున్నా. గతంలో మీరు చూశారు ఒక కియా, అట్లా 100 కొద్ది పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాదు తాడపత్రి కూడా పరిశ్రమలు వచ్చినాయి. దానికి ధీటుగా రాబోయే 5 సంవత్సరాల పెద్ద ఎత్తున అనంతపూర్ జిల్లా కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ, ఇంకా ఎన్నికలు 10 నెలలే ఉన్నాయి, వచ్చేది మన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. తాడపత్రులు మళ్ళీ పసుపు జెండా ఎగరాలా? ఇంత మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందే. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఎంత మెజారిటీ గెలిపిస్తే బాబు గారు అంత పని తాడపత్రి చేస్తారని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ, అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.